శ్మశాన ముందు ఎచ్చట దూచినను. విగత జీవ బాంధవులు అడలు చుండిది మహాతారవములా కాబోలు వారు ఠక్కరి భూత మాంత్రికులు నెమ్మకు చుండిది కపాలముల కొరకు ఎంత పొరబడి తిని సగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని కదా. అయ్యయ్యో, ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగులు పెడిది, ఎంత జాలింగులు పెడిది. మాయామేయ జగంబె నిత్యమని సంపాదించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండు నందాక ఎంతో ఇప్పుడు కట్టెలను కాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రారు తప్పింపగన్నా ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నుల్ మోచిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడైనా
دي الله دي رو కలసి పోయే ఇచ్చోటనే ఎట్టి పేదన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచుయులసిల్చే ఇది పిశాచులతో నిఠలేక్షనుండు గజగదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణ దూత తీక్షణమౌ దృష్టి